హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ మాఫియా బీభత్సం సృష్టిస్తోంది. డ్రగ్స్ మాఫియా ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, గత 30 సంవత్సరాలుగా డ్రగ్స్ దందా నడుస్తూనే ఉంది. ఇప్పటికే డ్రగ్స్ వ్యాపారంలో సంబంధం ఉన్న 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ వ్యవహారంలో సంబంధాలు ఉన్న వారిపై విచారణ కొనసాగుతోంది. ఇక డ్రగ్స్ వ్యవహారంలో విద్యార్థులు, యువకుల విషయంలో తల్లిదండ్రులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి. హైదరాబాద్లోని డ్రగ్స్ మాఫియా దందాపై 99 టీవీ స్పెషల్ రిపోర్ట్. హైదరాబాద్ అడ్డాగా డ్రగ్స్ అమ్మకాల వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీంతో సంబంధం ఉన్న వారి పేర్లు రోజు కుకరివి బయటికి వస్తున్నాయి. డ్రగ్స్ వ్యవహారంలో విచారణ జరుపుతున్న అధికారులకు ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుంది. డ్రగ్స్ అమ్మకాలతో సంబంధం ఉన్న 11 బార్లకు, 26 స్కూళ్లకు నోటీసులు ఇచ్చారు. దీనిపై సీఎం కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నారని, లింకులున్న వారు ఎంతటి వారైనా వదలమని మంత్రి పద్మారావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అందులో ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాల లోపల ఈ డ్రగ్స్ బాగా అంటే తేయడం కానీ, ఈ దీంట్లో నైజీరియన్స్ వాళ్ళ పాత్ర బాగా ఉంది. వాళ్ళంతా ఇక్కడ డ్రగ్స్ తీసుకొచ్చి వాళ్ళ అలవాటు పడి ఇప్పుడు వాటిని విక్రయించే స్థాయికి ఎదిగినారని చెప్పి వచ్చింది గతంలో. ఇప్పుడు ఈ వీక్ నుండి జనరల్గా మీరు మీడియా సోదరులంతా చూస్తూ ఉన్నారు, ఎప్పుడైతే వెలుగు చూసినామో మా శాఖ పరంగా మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వీటిని కంప్లీట్గా రూపుమాపే విధంగా మా కార్యాచరణ రూపొందించుకొని దానికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నారు. డ్రగ్స్ వ్యాపారాన్ని హైదరాబాద్ నగరంలో నైజీరియన్లు ఎక్కువగా చేస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్కు ఫోన్లో బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి. దీనిపైన కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని పద్మారావు స్పష్టం చేశారు. ఈ పీపుల్స్ అన్ని కొద్దిగా డ్రగ్స్ కు అడిక్ట్ అయ్యి దీంట్లో ఉన్నారు. అది రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళు, రాష్ట్ర నిధి వాళ్ళు, వాళ్ళని కాపాడే బాధ్యత మాతో, మా ఈ ప్రభుత్వానికి ఉంది, మాతో పాటు ఆ పేరెంట్స్ కూడా. వాళ్ళ పిల్లలే కానీ ఎట్లా వస్తున్నారు, ఎట్లా పోతున్నారు, వీళ్ళు ఎక్స్పెన్సివ్ ఏంది, ఇంటికి ఏ స్టేజ్లో వస్తున్నారు, ఏ స్టేజ్ నుండి ఇంట్లోకి పోతున్నారని చెప్పి వాళ్ళకు కూడా గురుతరమైన బాధ్యత. వాళ్ళ సంతానాన్ని కాపాడుకునే విధంగా వాళ్ళు కూడా ఈ కుటుంబ సభ్యులు కూడా చొరవ చూపాలి. డ్రగ్స్ వినియోగించేవారు, అమ్మేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో డ్రగ్స్ కేసులో సంబంధాలున్న వారి గుండెల్లో గుబులు పుడుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.